తూర్పు గోదావరి జిల్లా ఆవుపాడులోని ఎంఎస్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ లిక్కర్ ఫ్యాక్టరీలో సిఐడి అధికారులు సోదాలు నిర్వహించారు. 17 మంది సభ్యుల బృందంతో కలిసి పరిశ్రమ రికార్డులను పరిశీలించారు. వైసీపీ హయాంలో తయారు చేసిన లిక్కర్ ఉత్పత్తి వివరాలను సిఐడి అధికారులు అడిగి తెలుసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఆవుపాడులోని ఎంఎస్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ లిక్కర్ ఫ్యాక్టరీలో సిఐడి అధికారులు సోదాలు నిర్వహించారు. 15 మంది సభ్యుల బృందంతో కలిసి పరిశ్రమ రికార్డులను పరిశీలించారు. వైసీపీ హయాంలో తయారు చేసిన లిక్కర్ ఉత్పత్తి వివరాలను సిఐడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అధికారుల తనిఖీలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, లక్ష్మీ దుర్గం మనం చూస్తున్నాము, సిఐడి అధికారులు తనిఖీలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. ప్రధానంగా 4 రోజుల నుంచి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న డిస్ట్రిక్ట్ లెవెల్ అయితే ఈ తనిఖీలు సాగుతున్నాయి. ఈ రోజు కూడా 2 ప్రాంతాల్లో ఇసే తనిఖీలు కొనసాగాయి. ప్రధానంగా నల్లజల మండలం ఆవపాడులో ఉన్న ఎంఎస్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఈ తనిఖీలు సాగాయి. అదేవిధంగా కొవ్వూరు మండలంలో ఉన్న తుపాకల్గూడెం దగ్గర, తాళపూడి మండలం తుపాకల్గూడెంలో ఉన్న బీర్ ఫ్యాక్టరీలో కూడా తనిఖీలు కొనసాగాయి. ప్రధానంగా మా వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ 2 ఫ్యాక్టరీలోనే ఎంత వరకు లిక్కర్ ఉత్పత్తి చేస్తారు, వాటిని ప్రభుత్వానికి ఎంత ఇచ్చారు, అదేవిధంగా వాటి రేట్లు ఏమన్నాయి, వీటన్నింటికి సంబంధించి తనిఖీలు అయితే కొనసాగి ఈ 2 చోట్ల దాదాపు 30 మంది అధికారులు అయితే తనిఖీలు కొనసాగించారు. ప్రధానంగా ఎక్సైజ్ స్టేట్ అధికారులతో పాటు ఎక్సైజ్ అధికారులు అదేవిధంగా రెవెన్యూ అధికారులు స్థానిక పోలీసు వాడి తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ 2 ఫ్యాక్టరీకి సంబంధించి కొన్ని రికార్డులు కూడా స్వాధీనం చేస్తున్నారు. ఆ రికార్డులను అన్నింటి పరిశీలించిన తర్వాత ఏ మేరకు వీళ్ళు ఈ 2 ఫ్యాక్టరీలోనే లిక్కర్ ఉత్పత్తి చేశారు, బీర్ ఉత్పత్తి చేశారు అనే దానికి సంబంధించి ఒక నిర్ణయానికి వస్తారు. అదేవిధంగా ఏ ప్రభుత్వం ఏ మేరకు ఎంత రేటు వాళ్ళు ఇచ్చారు, అదేవిధంగా ఏ మేరకు వాళ్ళ స్టాక్ వాళ్ళకి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేస్తారు, ఇవన్నీ కూడా వీళ్ళు పరిశీలిస్తారు. దీనికి సంబంధించి కొంతకాలం కొన్ని రోజులు పెట్టే అవకాశం ఉంది. ఎంత ఈ రికార్డులకు సంబంధించి ఒక పులికి రావడానికి కానీ కొన్ని రోజులు పెట్టే అవకాశం ఉంది. కానీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రం దాదాపు 4-5 చోట్ల మాత్రం 4-5 డిస్ట్రిక్ట్ ఏరియాలో మాత్రం ఈ తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. లక్ష్మీ దుర్గం, థ్యాంక్ యూ రాంబాబు.